శ్రీ గురుభ్యో నమః. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, నవనాథ సిద్ధేశ్వర స్వామినే నమః. సత్య డిజిటల్ ప్రేక్షకులకు శుభాభివందనాలు. స్వస్తి శ్రీ ద్రుముఖీ నామ సంవత్సరం, మాఘమాసం, శిశిర ఋతువు, తేదీ 6వ తేదీ 2వ నెల 2017వ సంవత్సరము. పైగా సోమవారం శుద్ధ శుక్లపక్షం దశమి. ఈరోజు సాయంకాలం 4:09 వరకు దశమి ఉంటుంది. రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం 3:29 వరకు రోహిణీ నక్షత్రం ఉంటుంది. ఈరోజు ఉదయం 8:02 వర్జం ప్రారంభమై 9:31 వరకు వర్జం ఉంటుంది. తదుపరి 8:42 వర్జం ప్రారంభమై 10:11 వరకు వర్జం ఉంటుంది. అమృత ఘడియ మధ్యాహ్నం 12:30 ప్రారంభమై 2 గంటల వరకు అమృత ఘడియ ఉంటుంది. తెల్లవారుజామున 5:38 ప్రారంభమై 5:49 వరకు అమృత ఘడియ ఉంటుంది. రాహుకాలము ఉదయం 8:05 ప్రారంభమై 9:31 వరకు రాహుకాలం ఉంటుంది. మరి మేషం నుండి పడితే మీనరాశి వరకు 12 రాశుల యొక్క గ్రహచార ప్రభావం ఈరోజు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వారికి కొన్ని నిర్ణయాలను త్వరితగతంగా మీరు తీసుకునేటువంటి ఆలోచనలన్నీ కూడా సరైనటువంటి సమయానికి సహకరించే విధంగా ఉంటాయి. ఏదైనా ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తున్నటువంటి వారికి సరైనటువంటి సమయం అవకాశం ఈరోజు వర్తిస్తుంది. సంతాన విషయంలో ప్రత్యేకంగా మీరు శ్రద్ధ తీసుకొని కీలకమైనటువంటి నిర్ణయాలు చూపిస్తుంటారు. ధర్మకార్యక్రమాలపైన శ్రద్ధ చూపిస్తారు. మేషరాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి గురించి చూసినట్టయితే గ్రహచార ప్రభావంలో దుస్సాంగత్యము అంటే దుర్మార్గమైనటువంటి స్నేహము మీకు ఏర్పడే అవకాశాలున్నాయి. తరచూ కూడా మనస్తాపం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. గ్రహ సంచార స్థితులను విశ్లేషంగా చూస్తారు. మంగళ కార్యక్రమాలు జరిపించడానికని ముందుకు పెడతారు. మానసికమైనటువంటి సమస్యల వల్ల మీకు కొద్దిగా ఒత్తిడి తగ్గే అవకాశం ఈరోజు సూచిస్తుంది. మీరు ఏ విషయాన్ని కూడా సామరస్యంగా ఉంచుకోక ఇతరులతో పంచుకునే అవకాశం మీలో వస్తుంది. వృషభ రాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశి వారి జాతక ప్రభావం చూస్తే మొదటి మీరు చేసే సంపాదనలో కాస్తంత దాచుకొని పెట్టండి, లేకపోతే రానున్నటువంటి రోజుల్లో ఇబ్బంది కలిగే అవకాశాలు ఏర్పడతాయి. శుభకార్యక్రమాల మీద చర్చ అవసరమవుతుంది. దానితోపాటుగా శారీరక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం కూడా మీలో ఎక్కువగా ఉంటుంది. నీచమైన ఆలోచనలు వస్తే కట్టడి చేసుకోవడం చాలా మటుకు మంచిది. తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి ఆలోచన చూసినట్టయితే విమర్శలను మీరు ప్రతిఘటిస్తుంటారు. సాంకేతిక పరమైనటువంటి మార్పులు మీ గృహంలో కానీ వ్యాపారంలో కానీ చేస్తుంటారు. జాయింట్ వ్యాపార నిర్ణయాలు వాయిదా పడడం చాలా మటుకు మీరని అనుకుంటారు. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా దారి తప్పి సజ్జన సాంగత్యం కలిగే అవకాశం మీలో దోహదపడుతుంది. కర్కాటక రాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారి జాతక ప్రభావం చూస్తే పితృవర్గం ఉన్నటువంటి వారైతే కీలక నిర్ణయాలు తండ్రి చేత తీసుకొని శిరోధార్యంగా భావిస్తారు. అవివాహితులకు వివాహయోగం ఉంది. రుణదాతల యొక్క ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. అనవసరమైనటువంటి నిర్ణయాలు స్నేహితులతో పేచీలు పెట్టుకోగలుగుతుంటారు.
శత్రువర్గీయులను అంచనా వేస్తుంటారు. వ్యూహాత్మకమైనటువంటి పావులు కలిపే అవకాశం మీలో ఎక్కువగా ఉంటుంది. స్నేహ సంబంధాలు ఎక్కువగా పెరుగుతుంటాయి. నూతన అగ్రిమెంటులు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే సంతానం చేత విజయ వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయోందాలన తగ్గుతుంది. ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలు విజయవంతమవుతుంటాయి. పితృవర్గం వారితో పేచీలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరిపుష్టత కలుగుతుంది. అకాల భోజనం, నిద్రాలేమితనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్రహ సంచార స్థితులు విశ్లేషంగా తరచుగా నిద్రాభంగము, మనోవాంఛలు కలిగేటువంటి అవకాశం మీలో ఉంది. తర్వాత రాశి తులారాశి. తులారాశి వారి జాతక ప్రభావం చూస్తే ఈరోజు తులారాశి వారు చలాకితనంతో ఉంటారు. చేసేటువంటి ప్రతి పని కూడా కళాకాంతుల మధ్య ఏర్పడుతుంది. జాయింట్ నిర్వహణలో లోపాలు కనబడుతుంటాయి. సోదర సమన్వయం అవసరమని గ్రహిస్తారు. ఆత్మ పరిశోధనకు ప్రాధాన్యత ఇస్తుంటారు. కుటుంబంలో జరిగేటువంటి ప్రతి పని కూడా సానుకూలమైన వాతావరణం వద్ద ఏర్పడి అది అత్యంత ప్రభావితం చూపిస్తుంది. తులారాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అవివాహితులకు అనవసరమైనటువంటి ప్రయాణాలు ఏర్పడుతుంటాయి. నూతన ప్రణాళికల కోసం సమయం సిద్ధం చేసుకోగలుగుతారు. అంతర్గత కలహాలకు దూరంగా ఉంటారు. రుణ బాధలు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. దానితోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యూహాత్మకమైన నిర్ణయాలతో సరియైన అవకాశం లభిస్తుంది. తర్వాత రాశి ధనుర్రాశి. ధనురాశి వారి జాతక ప్రభావం చూస్తే జీర్ణాశయ వ్యాధులకు లోపముండే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దానితోపాటుగా మీరు ఏ సమయమైతే ప్రతికూలంగా ఉందని భావిస్తారో ఆ సమయం లోపల కాస్తంత ఆలస్యం, జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడడం ఎంతగానో మేలు. తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారి జాతక ప్రభావం చూస్తే ఈ స్వయం వృత్తి వారికి ఈరోజు సామ్యమైనటువంటిది అనుకూలంగా ఉంది. అనుకోకుండా ఏదైనా సంఘటన గుప్పుమని మీ ముందుకు వస్తుంది. దానితోపాటుగా వ్యక్తిగత కక్షలను తగ్గిస్తుంటారు. కుటుంబంలో కలతలు తగ్గుముఖం పడతాయి. భాగస్వామ్యమైనటువంటి నిర్ణయాలను వాయిదా పడుతుంటాయి. ప్రతి చేసేటువంటి పని పరోపకారము, సత్సంగత్యం మధ్య పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారి జాతక ప్రభావం చూస్తే శరీరానికి వైద్య సేవలు అవసరమవుతుంటాయి. ఈ మాసంలో మిత్రులతో కాస్తంత భేదాభిప్రాయాలు ఈ వారంలో మీకు ఏర్పడుతుంటాయి. మీ రుణదాతల యొక్క మాటని కూడా మీరు శిరోధార్యంగా భావించి ఈరోజు డబ్బు కట్టే విషయంలో కొద్ది జోక్యం చేసుకునే అవకాశాలు మీలో ఎక్కువగా ఉన్నాయి. తర్వాత రాశి మీనరాశి. మీనరాశి వారి జాతక ప్రభావం చూస్తే నూతనమైనటువంటి మార్పులతో రోజులు గడుస్తుంటాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తుంటాయి. స్నేహితుల యొక్క మనస్సును చూరగుంటారు. దానితోపాటు వివాదాంశాల విషయాలు తొలగుతుంటాయి. మాసాంతములో కుటుంబపరమైనటువంటి నిర్ణయాలు అనుకోకుండా వాయిదా పడే అవకాశం మీలో సూచిస్తుంది. మేషం నుండి పడితే మీనరాశి వరకు 12 రాశుల యొక్క పూర్తి గ్రహచార ప్రభావం తెలుసుకున్నాం. మరి ఈరోజుటి వేళా విశేషంలో మంచి విషయం చెప్తాను, వినండి. ఈరోజు చెప్పేటువంటి విషయం ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటిది. అయితే బాల్యము నుండి కూడా తల్లి తండ్రి శ్రద్ధగా పిల్లల్ని పెంపకం ద్వారా చేస్తుంటారు. కానీ చాలా ఇండ్ల లోపల జరిగేటువంటి లోపం ఏమిటంటే, నేను
మా పిల్లల్ని తీసుకొని మొన్న బయటకు వెళ్ళడం జరిగింది. ఆ వెళుతున్నటువంటి సమయంలో వారికి అక్కడ బస్ స్టాండ్ ప్రాంతంలో నిలబడేసరికి దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు మా పిల్లలకు తారసపడ్డారు. ఆ పిల్లలు తారసపడుతుంటే ఒక చేత ముక్కు కారుతుంది, ఒక ముక్కు భాగంలోండి ఒక ముఖమంతా కూడా నల్లగా ఉంది. వెంట్రుకలకు కనీసం నూనె పెట్టుకోలేకుండా ఆ వెంట్రుకలున్నాయి. చిరిగిపోయినటువంటి బట్టలతో చిన్నగా పెద్దగా ఉన్నటువంటి అంగిని ఒక చిన్న అమ్మాయి, అంటే 5 సంవత్సరాలుంటాయి, ఆ అమ్మాయి వస్త్రం వేసుకొని దానితో పాటుగా ఇద్దరు ముగ్గురు పిల్లలంతా కూడా కలిసి ఒకరి చేతిలో సంచి, ఒకరి చేతిలో ఎవరూ తినో పారేసినటువంటి తినుబండారాలు అవి పట్టుకొని వాళ్ళు వస్తున్నారు. అంతలోపల మా అమ్మాయి వారిని చూస్తూ ఉండి అడుగుతుంది నాకు, నానా వాళ్ళెవరు, ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు, వాళ్ళకు మమ్మీ లేదా డాడీ లేడా, వాళ్ళు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు అని అడగడం జరిగింది. అటువంటి సంఘటన నా నిత్య జీవితంలోనే కాదు, ప్రతి ఒక్కరి జీవితం లోపల కూడా ఎన్నో మార్లు వస్తుంది. ఆ వచ్చే ముందు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తల్లి తండ్రి ఇద్దరూ కూడా కష్టపడి పనిచేస్తూ పిల్లలకు మంచి నడవడి సత్ప్రవర్తన నేర్పించే విధంగా తప్పకుండా ఉండాలి. నీకేంలే చాలా చెప్తావు, నీదేం పోతుంది అని అనుకునేటువంటి వారు చాలామంది ఉంటారు. కానీ ఒక్కసారి మనసు పెట్టి నేను చెప్పే విషయాన్ని ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ వారాంతరము కూడా మీకు ప్రతి ఒక్కరోజు కూడా ఒక్కొక్క విషయం చెప్తుంటాను. ఈ విషయం మీ జీవిత గమనంలో తప్పనిసరిగా మీకు జరిగే ఉంటుంది. అటువంటి సంఘటన చెప్పి ఈ వారమంతా కూడా ప్రతి ఒక్కరి విషయంలో బాగోగుల గురించి చెప్పేటువంటి విషయం. అయితే ఆ పిల్లల యొక్క ప్రవర్తన బాగుండాలంటే ఇంట్లో తాగేటువంటి తల్లి తండ్రి ఎవరున్నా కానీ తాగడం మానండి. మీకు తాగేటువంటి పని ఏమైనా ఉంటే రోజూ తాగే పని పెట్టుకోకండి. వారంలో ఏదో ఎక్కువగా శ్రమించి పనిచేసి వచ్చినప్పుడు తాగేలా పెట్టుకోండి. తాగితేనే మేము నిద్రపోతాం, తాగకపోతే అసలు నిద్రపోం. మేము చేస్తున్నటువంటి పని ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పని, ఈ పని లేకపోతే మాకు అసలు వీలు కాదు అని అనుకోకండి. అంటే కష్టముతో ఒళ్ళు వంచినప్పుడు తప్పకుండా మీకు ఆ కష్టకాలంలో మీ శరీరంలో ఉన్నటువంటి నొప్పుల వలన ఎట్లాగో కూడా నిద్ర వస్తుంది. ఆడమరచి నిద్రించేటువంటి అవకాశం మీకు తప్పకుండా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు, 3-4 సంవత్సరాలటువంటి పిల్లలు ఈరోజు రోడ్డు పైన చూస్తుంటే వాడికి పాపం అప్పుడప్పుడు కూడా ఇంకా సరిగ్గా మాటలు రావు. అయినా వాడు కలుపాకకు వెళ్ళి ఆ కలుపాకలో ఉన్నటువంటి సీసని ఒక చేతిలో పట్టుకొని తన యొక్క ఈ చేతితో ఈ విధంగా గట్టిగా పట్టుకొని ఆ సీసని పట్టుకొని వస్తున్నాడు. ఆ పట్టుకొని వస్తూ ఆ బుడిబుడి అడుగులటువంటి పాప కానీ బాబు కానీ వాడి మొహం చూస్తూ ఉంటే చూడలేనటువంటి బాధ ఇబ్బంది కలుగుతుంది. ఒక్కోసారి వెంటనే వెళ్ళి ఈ తల్లిదండ్రుల యొక్క విషయం వెంటనే వాళ్ళు తేల్చాలి అన్నటువంటి కోపం వస్తుంది. కానీ ఆ కోపం వచ్చే ముందు నేను ముఖ్యంగా భగవచ్చింతలో ఉన్నటువంటి నేను అదృష్టవంతుని. నా విషయం బాధపడేటువంటి సంఘటన ప్రతి సంఘటన కూడా మీ ముందు పెట్టి మిమ్మల్ని చెప్పు చూయిస్తున్నాను. సంఘంలో తల్లి తండ్రికి పేరు లేకపోయినా కానీ పిల్లలకు పేరుంచాలి. పిల్లలు పేరు సంపాదించే వాళ్ళు కావాలి అంటే కూడా వారి నడవడిని ప్రవర్తనను మీరు దూరం చేయాలి అంటే ఏం చేయాలి? తప్పకుండా ఈ ప్రవర్తన లోపం అనేటువంటిది దూరం చేయాలి. ఈ ప్రవర్తన లోపం దూరం చేయాలంటే మీ పిల్లలకు మద్యముపైన కానీ మాంసముపైన కానీ చెడు అలవాట్లపైన కానీ వారున్నప్పుడు మీ ఇంట్లో గొడవ పెట్టుకోవడం కానీ ఇతరుల పడేటువంటి ద్వేషం పడే అంశాలు కానీ ఇంకా ఏదైనా అశ్లీలకరమైనటువంటి వీడియోస్ కానీ అవి కానీ చూపించకండి. పిల్లల యొక్క మేధాశక్తి అపారమైనది. వారు ఏ విషయం చెప్తే ఆ విషయమే గ్రహిస్తారు. గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలు ఏమంటాం, ఇది నాది నేను ఇవ్వను అంటుంటాం. పిల్లలు కూడా నేను నాది ఇవ్వను అనే మాట మాట్లాడతారు. పిల్లలు ఏది చెప్తే అదే నేర్చుకుంటారు. తర్వాత విద్యాభ్యాసం నేర్పిస్తున్నప్పుడు స్కూల్కు వెళ్ళే సమయంలో కూడా అబద్ధాలు చెప్పడం, కడుపు నొప్పి అని పెట్టడం, ఏదో అది పిల్లలకు చూస్తే సరదాగా ఉంటుంది. తర్వాత క్రమంలో పిల్లలు పెరిగి పెద్దయి ప్రయోజకులయ్యేటువంటి సమయం, చివరికి వస్తే 6 నుంచి 7వ తరగతి వచ్చే సమయం. ఈ రోజుల్లో చూస్తున్నాం చాలామంది పిల్లలకు తల్లి తండ్రులు సెల్ ఫోన్ కొనిస్తున్నారు. అది సెల్ ఫోన్ అనేటువంటిది ముఖ్యమైనటువంటిది కాదు,
అది చదువుకు సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్ ఇచ్చేటువంటిది కాదు. చదువుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఇచ్చేది ఏమిటి? అది కంప్యూటర్. ఆ కంప్యూటర్లో కూడా సాధ్యమైనంత మటుకు నెట్లో కానీ మీతో సెర్చ్ చేసుకునే విధంగా లేకున్నటువంటివి మాత్రమే మీ పిల్లలకు అందచేయాలి. మీ వారు చేస్తున్నప్పుడు ఆ పర్యవేక్షణలో కూడా మీరు తప్పకుండా ఉండి చూస్తుండాలి. అంతేకాని సెల్ఫోన్ ఇవ్వడం, ఆ సెల్ఫోన్ ఇవ్వడం వల్ల వారి యొక్క ఆలోచన స్థితి అనేటువంటిదే దూరం అవుతుంది. ఇవాళ సెవెంత్ క్లాస్ చదివినటువంటి పిల్లడు, అమ్మ నాకు సెల్ఫోన్ కొనివ్వాలి, నేను సెవెంత్ క్లాస్ పాస్ అయితే తప్పకుండా. సరే నాన్న, నువ్వు మంచిగా పాస్గా కొనిస్తా. ఆ కొనిచ్చే ఫోన్ ముందు కూడా చిన్న ఫోన్ అవసరం లేదు, పెద్ద ఫోన్ కావాలి, దాంట్లో 4G ఉండాలి, దాంట్లో అన్లిమిటెడ్ డేటా ఉండాలి అనేటువంటి విషయం. మరి ఏం చేస్తాడు అంటే, వాడు రాత్రంతా కూడా చదువు సంధ్య మానేసి అదే ఫోన్ పట్టుకొని ఆడుతూ ఉంటాడు. ప్రయోజకుడు తెలిసినటువంటి వాడైతే వాడు, తెలవనటువంటి వాడైతే గేమ్ ఆడుకుంటూ కూర్చుంటాడు, తెలిసినటువంటి వాడైతే ఆన్లైన్లో ఏవో ఏవో గేమ్స్ అవి ఇవి వీడియోస్ అవి ఇవి అన్నీ చూసుకుంటూ మిత్రులకు ఆ యొక్క వాట్సాప్ అవి ఇవి పెట్టుకుంటూ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా గమనించారా మీరు పిల్లల ప్రవర్తన పైన? ఫోన్ వచ్చినప్పుడు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే, ఫోన్ వచ్చినప్పుడు ఏమనుంటుంది? ఫస్ట్ చేతిలో ఫోన్ వచ్చినప్పుడు, ఆహా నా నంబర్ ఇంకా ఎవరికి తెలియదు, 10 మందికి నా నంబర్ ఇస్తే బాగుండు, ఆ నంబర్ ఇస్తే వాళ్ళు కాల్ చేస్తే నా ఫోన్కు బాగుండు, ఫోన్ ఎత్తినప్పుడు నేను మాట్లాడితే బాగుండు అనే విషయం. తర్వాత వారి ఫోన్ రావడం జరుగుతుంది, ఆ ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది, ఆ మాట్లాడిన తర్వాత నాకు ఫోన్లో ఎవరైనా ఎస్ఎంఎస్ చేసి నాతో చాట్ చేస్తే బాగుంటుంది అని ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ వేయించుకొని చాట్ చేయడం. ఆ చాట్ లోపల పాలు పొయ్యి మీద పెట్టామా, లేదంటే మేము స్కూల్కి వెళ్తున్నామా, బ్యాగ్లో బుక్ పెట్టుకున్నామా లేదా, అది కూడా మర్చిపోవడం. అటువంటి విషయం ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత నా యొక్క ఫోన్కు ఇంకా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నటువంటి ఫోన్ అయితే బాగుండు, నా ఫోన్లో వాట్సాప్ ఉన్న ఫోన్ అయితే ఇంకా బాగుండు, ఆ వాట్సాప్ ఉన్న ఫోన్తోనే కాకుండా 4G ఉన్న ఫోన్ అయితే ఇంకా బాగుండు అనేటువంటి జీవితంలో ఒక్కొక్క ఫోన్. మిస్ కాల్ చేసేవాడు ఉండాలి, కాల్ చేసి ఉండేవాడు ఉండాలి, ఎస్ఎంఎస్ చేసేవాడు ఉండాలి, నెట్ బ్యాలెన్స్ ఉండేటువంటి బ్యాలెన్స్ ఉండాలి, మెయిన్ బ్యాలెన్స్ ఉండాలి, మెసేజ్ బ్యాలెన్స్ ఉండాలి, నెట్ బ్యాలెన్స్ ఉండాలి. ఇవి చేసుకోవడానికి మిత్రులు కూడా కావాలి. దానితో పాటుగా ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు డ్రెస్ వేసుకోవడం, సైకిల్ కానీ బైక్ కానీ తీసుకోవడం, బయటకు వెళ్ళిపోవడం. సెవెంత్ క్లాసు పిల్లల నుండి కూడా ఈరోజు చాలా మటుకు దుర్భరమైనటువంటి పరిస్థితి. నేను ఈ విషయం ఎవరినో దృష్టిలో పెట్టుకొని చెప్పడం లేదు, నా కళ్ళ ముందు కనబడి ఈరోజు తల్లిదండ్రులు బాధతో విధతో నాకు చెప్తున్నటువంటి అంశాలను నేను మీకు చెప్తున్నాను, నేను వీక్షిస్తున్నాను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సత్ప్రవర్తన సత్ నడబడి కంపల్సరీ కూడా అవసరం. ఈరోజు ఇది కలియుగం, ఎంత మటుకు మనం అభివృద్ధి చెందుతారనుకుంటే అంత మటుకు చెడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మళ్ళీ ఆడపిల్లలకు కూడా ప్రతి తల్లిదండ్రి కూడా చక్కటి సంస్కారం నేర్పాలి. సంస్కారంతో పాటు చేతికి గాజులు వేసుకోవడం, నుదుట బొట్టు పెట్టుకోవడం, వెంట్రుకలను కూడా ఎప్పుడు కూడా విరివిరిగా పోసుకొని బయటకు వెళ్ళొద్దని చెప్పే విషయం. వెంట్రుకలను విరివిరిగా పోసుకొని బయటకు వెళ్ళొద్దని శాస్త్రం సచితంగా చెప్తుంది. ధర్మ సందేహాలు సంబంధించినటువంటి బుక్లో, తాళప్రతనిధి అనేటువంటి పుస్తకంలో ఒక విషయం నిర్ధారణ చేయడం జరిగింది. ఆ నిర్ధారణ ఏ విధమైనటువంటిది అంటే, ఆ యొక్క స్త్రీ ఎప్పుడైతే ఆ అమ్మాయి పెరిగి పెద్దదైన తర్వాత ఆ వెంట్రుకలు విరిపోసుకొని పోవడం వల్ల స్త్రీ వ్యభిచార గుణం కలిగేటువంటి అవకాశం స్త్రీలో వస్తుందట. అందుకోసం వద్దని చెప్పే విషయమే ఈ విషయం. కాబట్టి మీ పిల్లలకు తప్పకుండా కూడా మీరు కొద్దిగా దూరంలో పెట్టండి, ఈ సంబంధించినటువంటి విషయాల మధ్య దూరంగా పెట్టండి. ఈ విషయాల్లో దూరంగా పెట్టి మీ పిల్లలకు సత్ప్రవర్తన నేర్పండి. వారు వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి. ఈరోజటి కార్యక్రమం ముగిద్దాం, రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు తథాస్తు.